शंभो शंकर हर हर महादेव ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। माता कनकदुर्गा तुजिद्दया तुलजापुर भवानी तुजिद्दया रेणुका यल्लम्मा तुजिद्दया राजराजेश्वरी देवता तुजिद्दया वनदेवतलु सम्मक्क सारक्क तुजिद्दया सरस्वती माता तुजिद्दया कुल्लापुर महालक्ष्मी तुजिद्दया ईश्वर परमेश्वर ओंकारेश्वर तुजिद्दया विघ्नेश्वर विनायक गणनायक तुजिद्दया। ఇప్పుడు మనం 2023వ సంవత్సరం ఫిబ్రవరి 1వ నెల నుంచి పడితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పడితే 15వ తేదీ దాకా సింహ రాశి వారిది గౌవల శాస్త్రం ఎలా ఉందో వేసి చూద్దామండి। మూడు సార్లు వేస్తాం, మొదటగా ఎన్ని పడ్డాయో చూస్తామండి। మొదటగా 7 గౌవలు పడ్డాయండి వారికి। రెండో సారి 6 గవ్వలు పడ్డాయండి। 6 7 13 గవ్వలండి। ఆ తర్వాత 3 గవ్వలు పడ్డాయండి, 16 గవ్వలు। ఇప్పుడు దగ్గర దగ్గర అన్ని రాశులు చూస్తున్నామండి। 5 రాశులకు 7వ సంఖ్య వదిలిపెడతలేదండి, కానీ సింహ రాశి వారికి 7 గవ్వలు పడ్డాయండి। అని 7 గవ్వలు పడలేదు, 16 గవ్వలు పడ్డాయండి। 1+6 7 ఏ కాబట్టి మాత్రం మరి జ్యోతిష్యంలో ఎటు చూసినా మాత్రం ఈ మాఘ మాసంలో మాత్రం 7వ స్థానం వదిలిపెడతలేదండి। 7వ స్థానం అంటే లగ్న స్థాన యోగ బలం చాలా మంచిది వారి జాతకంలో అని వారి జ్యోతిష్యంలో చూడాలంటే మకర నక్షత్రానికి కేతు అధిపతి కాబట్టి మకర నక్షత్రం వారికి చాలా మంచిదండి 7వ సంఖ్య పడటం। మకర నక్షత్రం వారి కేతు అధిపతి కాబట్టి మకర నక్షత్రం చాలా మంచిది, గ్రహకాల రీత్యా ఏ పని చేసినా కలిసి వస్తుంది, ఆరోగ్యపరమైనా సరే సంతానపరమైనా సరే కుటుంబపరమైనా సరే విద్యాపరమైనా సరే ఉద్యోగపరమైనా సరే సంసారపరమైనా సరే కుటుంబపరమైనా సరే అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది వారి జాతకంలో। వారి పేరు మీద చూడాలంటే మాత్రం సన్నిహితులతో సహకారం ఉంటుంది, శత్రువులు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది। వారి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం దైవభక్తి కూడా సహకారం ఉంటుంది వారి పేరు మీద, మనోశక్తి కూడా చాలా ఉంటుంది। ఇంకోటి పుబ్బా నక్షత్రం వారికి మాత్రం కూడా అనుకూలంగానే ఉంది, శుక్రుడు అధిపతి వారి జాతకానికి, శుక్రుడు అధిపతి కాబట్టి వారి పేరు మీద చూడాలంటే మాత్రం భోగభాగ్యాలు కలుగుతాయండి, అష్టైశ్వర్యాలు యోగబలాలు కలుగుతాయి వారి పేరు మీద, అష్ట కష్టాలు పడ్డ అష్టైశ్వర్య యోగాలు ఉన్నాయండి। కానీ 15 రోజులు వారి పేరు మీద కారణం చేసే పనులు మాత్రం వారికి నూటికి మాత్రం 80% అయ్యే అవకాశాలు ఉన్నాయండి। చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నాయండి వీరి జాతకంలో। వీలైతే మాత్రం చాలా ఏదన్నా కుటుంబంలో గాని ఆరోగ్యంలో గాని సంతానంలో గాని చాలా తీసుకోలేని బాధలు ఉన్నవారు మాత్రం గోదానం చేయాలండి, గోదానం చేస్తే చాలా మంచిది వీరి జ్యోతిష్యంలో। దేని గురించి అండి, దీర్ఘకాలంగా అనారోగ్యాలు ఉన్నవారు, సంతానం లేనివారు, లేదా మాత్రం ధనంలో చాలా చిక్కులు వచ్చిన వారు, బిజినెస్ చేస్తూ చాలా కొన్ని కోట్లు కొన్ని లక్షలు లాస్ వచ్చిన వారు, సడన్గా హాస్పిటల్ పాలైన వారు, సడన్గా కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నవారు, చాలా రోజుల నుంచి ఇంటికి మనకు తెలియని అనారోగ్య పాలు వచ్చిన వారు గోదారం చేయటం చాలా మంచిది వీరి జ్యోతిష్యంలో। లేదా వీరి జ్యోతిష్యంలో జొన్నలు లేదా వెండి పెరుగు దానం చేయటం కూడా మంచిది, గోదానం చేయకపోతే మాత్రం జొన్నలు వెండి పెరుగు దానం చేయాలి, ఎవరినైనా చేయొచ్చు। వీరి చేతులతో వారు తీసుకునే యోగం ఉంటే ఎవరైనా తీసుకుంటారండి, చాలా మంచి జరిగే అవకాశం ఉంది। ఎక్కువ శాతం సద్బ్రాహ్మణులకు మాత్రం వారికి యథావిధిగా మాత్రం వారి కాడ పోయి మాత్రం సాష్టాంగం కాకపోయినా మామూలుగా పూజ చేపించి వారికి మాత్రం భక్తిపూర్వకంగా మాత్రం కట్టంతో పాటు ఆ దానం చేస్తే వారికి ప్రాప్తమయ్యే అవకాశం ఉంది, ఏ పని చేసినా మాత్రం జయమయ్యే అవకాశం ఉంది। రెండవది మాత్రం ఇది జ్యోతిష్యంలో మాత్రం ఆలుగడ్డలు ఉడకబెట్టి పసుపచ్చగా అయిన తర్వాత మాత్రం వీరి జ్యోతిష్యంలో మాత్రం ముఖ్యంగా ఆలుగడ్డలు ఉడకబెట్టి పసుపచ్చగా అయిన తర్వాత మాత్రం అండి ముఖ్యంగా ఆవుకు మాత్రం తినిపించాలండి, ఏ దోషం ఉన్నా కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది వీరికి, శుక్రదోషం పోతుంది। శుక్రదోషం అంటే ఏంటండి, ఏంటంటే అండి స్త్రీల ఆర్భ్యత ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, ధన విషయంలో ఫలితం ఉంటుంది, ఆరోగ్య విషయంలో మంచిగా ఉంటుంది, మంచి మంచి స్వచ్ఛమైన ఆలోచనలు కలుగుతాయి, ఆలోచన కలగటమే కాదు ఆలోచన ఆచరణలో పెడతారు, ఆచరణలో పెట్టినందువలన ఆ పనులు సక్సెస్ అవుతాయి, కొట్టాలని వచ్చిన వారు కూడా ఎదురు తిరిగిపోతారు, చాలా శత్రుత్వం ఉన్నవారు కూడా దగ్గర అవుతారు,
చాలా కాలం నుంచి వీరితో పడరాడి వాళ్ళు దగ్గరైతారు అనుకున్న పని జయమయ్యే అవకాశం ఉంటది విద్యార్థులకు విద్యల కలిసొచ్చే అవకాశం ఉంటది ఉద్యోగంలో మాత్రం హై క్లాస్ రంగంలో పైకొచ్చే అవకాశం ఉంటది వ్యాపారస్తులకు మాత్రం వ్యాపార విషయంలో ధనయోగం కలుగుతది ఇంకొకటి వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వీరి జ్యోతిష్యంలో కుక్కలకు మాత్రం అన్నం కూడా మాత్రం ఏ అన్నం కూడా అన్నదానం కూడా చేయాలండి అన్నదానం అంటే అన్నదానం కాదండి టైం ప్రకారం కుక్కలు కూడా మాత్రం అన్నం వేయాలి కొన్ని జొన్న రొట్టెలు లేదా ఏదైనా తినే వస్తువులు వేయాలి చాలా మంచిది వీరి జాతకానికి కలిసి వచ్చే యోగం ఉంటుంది కానీ వీరి పేరు మీద మాత్రం స్త్రీలను మాత్రం అగౌరవపోవద్దండి ఆదరించాలి చాలా మంచిది వీరి పేరు మీద ఎన్ని రకాలు ఎందుకు చెప్తున్నావు అంటే అండి పూజలు పునస్కారాలు ఇస్తుంటే ఆదరణ ఎందుకు చెప్తున్నావు అంటే కొందరికి శుక్రదోషం ఉంటుంది కొందరికి కేతు దోషం ఉంటుందండి శుక్రదోషం ఉంటే సంసారంలో బాగుండదు ఆరోగ్యంలో మంచిగా ఉండదు కళ్యాణం చేసుకునే కాడ బాగుండదు సంతాన విషయంలో బాగుండదు వారికి మనశ్శాంతి ఉండదు కేతు దోషం ఉంటే ఎట్లా ఉంటుందంటే అండి మానసిక ఒత్తిడి ఉంటుంది ఒక మొత్తం హెల్త్ మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇది చేయాలని చెప్తున్నాం అండి ఇది ఎక్కువ శాతం మీకు వీలైతే ఆచరించండి ఆచరిస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే రిజల్ట్ వస్తుందండి మంచి ఫలితాలు కలుగుతాయండి అది వీలు కాకపోతే అది మీ ఇష్టానికి సంబంధించిన విషయం అండి దాన ధర్మాలు కూడా చేయాలి శుక్రవార వ్రతం పాటించాలి సుగంధ ద్రవ్యాలు కూడా వాడాలి సుగంధ ద్రవ్యాలు ఫేస్ పౌడర్ మనం ఫ్యాషన్లో వాడే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇది ఎవరు ఒకరు చేయాలని ఏం లేదు రూల్స్ దీంట్లో ఇంట్లో స్త్రీలు కూడా ఫాలో కావచ్చు పురుషులు కూడా ఫాలో కావచ్చు చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరైనా ఫాలో కావచ్చు చాలా మంచి ఫలితం కలిగే అవకాశం ఉన్నదండి కానీ మాత్రం బంగారపు వస్తు పాలలు వేసి మరిగించుకొని పాలు తాగుట వలన కూడా మాత్రం మీకు మంచి అయ్యే అవకాశం ఉందండి బంగారపు వస్తువు అంటే బంగారమే డైరెక్ట్ కాదండి బంగారంది పౌడర్ లైట్గా వేసుకొని మాత్రం పాలల్లో ఆవు పాలలో వేసుకొని తాగితే మాత్రం మీరు జాతకానికి దోషాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది మీరు ఏ రంగంలో పోయినా మాత్రం ఈ అష్టదిక్కుల ఎక్కడ పోయినా అనుకున్న సాధించే అవకాశం ఉంటుంది పెద్దల పేరు నిలబెట్టే అవకాశం ఉంటుంది వీరి మీద ఏ దోషాలు ఉన్నా తొలగిపోయే అవకాశం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయవలన మంచి జరిగే అవకాశం ఉన్నదండి శుభం భూయత్.